శ్రీకాళహస్తి ఆలయంలో ఇంటి దొంగల విషయం కలకలం రేపింది. ముక్కంటి ఆలయంలో హుండీ కౌంటింగ్ జరుగుతుండగా ఆలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకాళహస్తి ఆలయ ఒప్పంద ఉద్యోగి అయిన కిరణ్ 75,000 రూపాయల నగదు మరియు బంగారు చైనును తస్కరించాడు. అయితే సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఇలాంటి సంఘటన జరగడం దారుణమని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆలయ ఈవో తెలిపారు.